దేశంలో ఒమిక్రాన్ కేసులు 781కి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 238 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మళ్లీ ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయింది ఢిల్లీ. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్లు, ఆడిటోరియంలను మూసివేశారు. జిమ్లు, స్పా సెంటర్లు, యోగా ఇన్స్టిట్యూట్లు మూతపడ్డాయి. సామాజిక, రాజకీయ, మతపరమైన సామూహిక కార్యక్రమాలు, సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. దేశ రాజధానిలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా నమోదు కావడంతో కేజ్రీవాల్ సర్కార్ అప్రమత్తమైంది. ఢిల్లీ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం మరిన్ని ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో పాజిటివిటీ రేటు 0.5% కంటే ఎక్కువగా ఉంటుంది. వైరస్ కట్టడికి గాను గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవెల్ 1 ఎల్లో అలర్ట్ ను అమలు చేయాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది. మరోవైపు దేశంలో కొత్తగా 9,195 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దేశంలో ఏకంగా 44% కరోనా కేసులు పెరిగాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుండి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ ఎలాంటి కట్టడి చర్యలు చేపట్టబోతుంది? ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆంక్షలు ఏ రకంగా ఉండబోతున్నాయన్నది చాలా స్పష్టంగా తెలియజేసింది. ప్రధానంగా రెస్టారెంట్స్ ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండటానికి అవకాశం ఉంది. అది కూడా 50% కెపాసిటీతోనే. 100 మంది కూర్చునే అవకాశం ఉన్నటువంటి రెస్టారెంట్లో కేవలం 50 మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. అదేవిధంగా సినిమా హాల్ నుండి కూడా 50% మేరకు కెపాసిటీతో ఉండాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్కూల్స్ ఎటుగుడి బందుగానే నడుస్తున్నాయి. ఇకపోతే అనేకమైనటువంటి ఆంక్షలు, మార్కెట్ ప్లేసుల్లో ఒక షాపు పక్కనే ఉన్నటువంటి ఇంకొక షాపు మూసివేయటం, అంటే ఒక షాపు తెరిస్తే పక్కన ఉన్నటువంటి షాపును మూసివేయటం, ఆ తర్వాత మరుసటి రోజు ఈ షాపు ఈరోజైతే ఓపెన్ చేసిన షాపులని రేపు మూసివేయటం, నిన్న మూసివేసినటువంటి షాపులు రేపు తెరుచుకోవటం లాంటి ఆడ్ అండ్ ఈవెన్ పద్ధతిలో షాపును కూడా తెరుచుకునేందుకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మాల్స్ విషయంలో కూడా కేవలం పూర్తి స్థాయిలో కాకుండా 50% కేవలం 50% మాత్రమే ఈ మాల్స్లోకి ఎంట్రీ చేసేందుకు కూడా అవకాశం ఉంది. ఇక పూర్తిగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు కూడా 50%, అదేవిధంగా మెట్రో కూడా కెపాసిటీ కూడా 50%తోనే నడవాలని చెప్పి కూడా ఆంక్షలు విధించడం జరిగింది. పూర్తిగా మాస్క్ లేకుండా ఎవరైతే తిరుగుతున్నారో వారికి ఫైన్ కూడా విధించేందుకు కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున రోడ్లపై వారంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇకపోతే దేశవ్యాప్తంగా దాదాపు 781 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో ఢిల్లీ స్థాయి అధికారుల బృందం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎవరు కూడా హరీబరీగా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ కోసం రావద్దు. ఎక్కడైతే ఒమిక్రాన్ కేసులు వచ్చాయో మరీ తీవ్రంగా ఉంటేనే హాస్పిటల్కి రావాలి. అదేవిధంగా లేని చోట లేని పక్షంలో ఇంట్లోనే ఐసోలేషన్ అవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే కాషన్స్ జారీ చేయడం జరిగింది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కూడా అప్రమత్తమైంది. రాష్ట్రాలకు ఏ రకంగా సహాయం చేయాలో వాటన్నింటినీ కూడా కేంద్రం చేసేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్రాలు కూడా తమ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్రాలకు ఈ రకంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇకపోతే దేశవ్యాప్తంగా దాదాపు 21 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా దీని పట్ల కొంత కన్సర్న్ ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి డెల్టా వేరియంట్ కంటే కూడా ఈ కొత్త వేరియంట్గా ఉన్నటువంటి ఒమిక్రాన్ వేరియంట్ పూర్తి స్థాయిలో దీనివల్లనే కొంతమేరకు ఈ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి ఇటు పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి కన్సర్న్ రీత్యా అదేవిధంగా అక్కడి నుంచి ప్రయాణం అయ్యేటువంటి ప్రయాణికుల వల్ల ఈ రకంగా దేశవ్యాప్తంగా అనేక దేశాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఆయా దేశాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే కన్సర్న్స్ని అదేవిధంగా అనేక దేశాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పటి వరకు దేశంలో దాదాపు 3,45,00,000 50,000 మేరకు కేసులు నుంచి ఈ కరోనా కేసుల నుంచి బయటపడ్డారు. ఇకపోతే ఒమిక్రాన్ కేసుల్లో కూడా ఇప్పటి వరకు 781 కేసులు నమోదైనప్పటికీ కూడా దాదాపు 241 మంది ఈ ఒమిక్రాన్ కేసు నుంచి బయటపడి వారంతా కూడా ఆరోగ్యంగా స్వస్థులయ్యారు.
ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఒమిక్రాన్ కేసులు ఈ శీతాకాలం నేపథ్యంలో ఇది మరింత విజృంభించే అవకాశం ఉంది కాబట్టి హెల్త్ పరంగా అంటే ఆరోగ్యపరంగా వైద్యపరంగా చికిత్స చేసేందుకు గాను అన్ని రకాలుగా మౌలిక వసతులు ఏర్పాటు చేసుకునే విషయంలో అప్రమత్తం కావాలి అదేవిధంగా కేంద్రం నుంచి ఏదైనా సహాయం కావాలంటే కూడా చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పి కూడా కేంద్రం కూడా ఆ మేరకు వీరందరినీ రాష్ట్రాలకు కూడా సూచించడం జరిగింది ఇక ఢిల్లీ స్థాయిలో కూడా చర్యలు తీసుకోవడంతో ఢిల్లీలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి దాదాపు 238 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో కొంత ఆందోళన పరిస్థితి ఇక్కడ నెలకొనుంది ఇకపోతే ఆ తర్వాత కేరళ గుజరాత్లో ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా మహారాష్ట్రలో కూడా దాదాపు 167 కేసులతో అది రెండవ స్థానంలో ఉంది ఇటు కేరళ గుజరాత్ కర్ణాటక తమిళనాడులో కేసులు కూడా ఈ ఒమిక్రాన్ కేసులు బాగా నమోదవుతున్నాయి ఈ రకంగా దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతుంది దీని తీవ్రత ఏ రకంగా ఉందన్న అంశంపై కూడా ఏ రకంగా వ్యాప్తి చెందుతున్న అంశంపై కూడా వైద్య నిపుణులు కూడా పరిశీలిస్తున్నారు నిశ్చితంగా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా నిర్ణయాలు తీసుకునేందుకు కూడా అన్ని రాష్ట్రాలు కూడా సిద్ధమయ్యాయి ఇప్పటికే ఉత్తరప్రదేశ్ కోవిడ్ ఎఫెక్టెడ్ స్టేట్గా అంటే కోవిడ్ ప్రభావితమైన రాష్ట్రంగా డిక్లేర్ చేయడం జరిగింది ఈ ఆంక్షలన్నీ కూడా వచ్చే సంవత్సరం 31 మార్చి 31 వరకు కూడా కొనసాగుతాయని చెప్పి కూడా యూపీ ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది అదేవిధంగా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా యూపీ ఎన్నికల రీత్యా పెద్ద ఎత్తున భారీ సభలు అదేవిధంగా పొలిటికల్ ర్యాలీస్ రాజకీయ ర్యాలీలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి కొంతమేరకు ఎన్నికల సంఘానికి అదేవిధంగా స్వయంగా ప్రధానమంత్రికి కూడా సూచన చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా పరిశీలిస్తుంది ఎన్నికలు వాయిదా వేసే విషయంలో ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు ఉన్న పరిస్థితిని వివరించడం జరిగింది ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉందన్న అంశంపై కూడా ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ కొంతమేరకు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇకపోతే సామాజిక పరంగా కూడా ఢిల్లీలో ఈ కొత్త సంవత్సరం వేడుకలు అదేవిధంగా క్రిస్మస్ వేడుకల సందర్భంలో కూడా ఆంక్షలు విధించినప్పటికీ కూడా యథేచ్ఛగా ప్రజలు వీటన్నిటిని కూడా బేఖాతరు చేస్తూ వ్యవహరించిన తీరును కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది కాబట్టి ఎక్కడికక్కడే సమూహాలు లేకుండా అదేవిధంగా జనం గుమికూడకుండా ఉండేందుకు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ప్రధానంగా రోడ్లపై ఈ ట్రాఫిక్ పోలీసులు ఉంటూ ఈ ప్రజలు ఎవరైతే మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్నారో వారందరినీ కూడా ఫైన్ వేస్తూ వారికి జరిమానా విధిస్తూ ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నంలో ఉన్నారు ఢిల్లీలో మాత్రం ఒమిక్రాన్ కేసుల యొక్క తీవ్రత ఆందోళన మాత్రం కొంతమేరకు ఉంది యా ప్రసాద్ ఈ ఒమిక్రాన్ కేసులకు సంబంధించి కావచ్చు వ్యాక్సినేషన్ పై కావచ్చు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగబోతుంది కదా ఈ భేటీలో ఏమైనా రాష్ట్రాలకు ఈ ఆంక్షలకు సంబంధించి ఏమైనా సూచనలు చేసే అవకాశం ఉందా కేసులు ఎక్కువగా పెరుగుతున్న రాష్ట్రాలకు సంబంధించి సహజంగా కోవిడ్ కేసులు కూడా నిన్నటి కంటే కూడా ఈ రోజు కేసులు దేశవ్యాప్తంగా కేసులు దాదాపు 9195 కేసులు నమోదయ్యాయి ఇది కూడా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కేంద్ర మంత్రిమండలిలో ఈ అంశాలు చర్చించవచ్చు అయితే ప్రధానంగా ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇదంతా కూడా ఎన్నికలు సమాయత్తం చేయటం దేశవ్యాప్తంగా ప్రభుత్వ పథకాలు అమలు తీరుతెన్నులు ఏ రకంగా ఉన్నాయి అదేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారో వీటన్నిటిపై కూడా వాకప్ చేసేందుకే ఈ సమావేశాన్ని పరిమితం చేసే అవకాశం ఉంది కోవిడ్ ఆంక్షలు విధిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం చేసేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉన్న అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేయొచ్చు అదే విధంగా ఆయా మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో బాధ్యతలు తీసుకొని ఈ ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పి కూడా సూచించే అవకాశం ఉంది ప్రధానంగా ఎజెండా మాత్రం ప్రత్యేకించి కోవిడ్ అని కాదు కానీ కోవిడ్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది